नमस्ते अंडी, वेलकम टू विनीस रेसिपीस। इरोज़ विनीस रेसिपीस लो चिकन फ्राइड राइस अंडी। पिल्ललु पेद्दलु एंतो इष्टपड़े चिकन फ्राइड राइस नी इंट्लोने एला तैयार चेयालो चूपिस्तानु। टेस्टीगा ईजीगा तैयार चेसुकोवच्चंडी। वीडियोलोकि वेल्ले मुंदु मीलो एवरैना ना चैनल नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी, अलागे पक्कन उन्न बेल बटन नोक्कंडी, लाइक चेयंडी, शेर चेयंडी, कामेंट चेयंडी एला वच्चिंदो वीडियो। ओकेनंडी, वीडियो स्टार्ट चेद्दाम। पदंडी ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలండి। పాన్ వేడెక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఎగ్ అండి, ఎగ్ పగలగొట్టి స్క్రాంబుల్ లాగా చేసుకోవాలి, ఇలా పొడి పొడిగా చేసుకోవాలి। 3 గుడ్లండి ఇలా పగలగొట్టుకోవాలి। వాటిని కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా స్క్రాంబుల్ లాగా పొడి పొడిగా చేసుకోవాలి। దాంట్లో కొద్దిగా ఒక చిటికెడంత salt వేసుకోవాలండి। ఇది అంతా అయిపోయింది, పొడి పొడిగా అయిపోయింది, దీన్ని పక్కన తీసేసి పెట్టుకుందాం। తర్వాత అదే pan లో ఆయిల్ వేసుకోవాలండి। 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోనే ఒక ఉల్లిపాయ అండి, ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి। తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి, 3 పచ్చిమిరపకాయలు, బాగా మగ్గించుకోవాలి పచ్చివాసన పోయే వరకు। తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి। అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు అందుకని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను। తర్వాత అందులోనే 1/2 కిలో చికెన్ అండి, బోన్లెస్ చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను। హై ఫ్లేమ్ లో పెట్టి చికెన్ ని బాగా వేయించుకోవాలి। అందులోనే కొద్దిగా salt వేసి చికెన్ ఉడికే వరకు హై ఫ్లేమ్ లోనే ఉడికిస్తూ ఉండాలండి, అలా కలుపుతూనే ఉండాలి। చికెన్ లోంచి నీళ్లు ఊరునాయి, ఆ నీళ్ళతో ఉడికిపోతుంది। ఇప్పుడు చికెన్ ఉడికిపోయిందండి। అందులో మనం కొన్ని కూరగాయలు వేసుకోవాలి, క్యాప్సికం, బీన్స్, క్యారెట్, క్యాబేజ్ అండి। ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి, బాగా హై ఫ్లేమ్ లోనే కలుపుతూ ఉడికించుకోవాలి। ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి। కొద్దిగా salt వేసుకోవాలి, కొద్దిగా మిరియాల పొడి అంటే ఒక స్పూన్ 1.5 స్పూన్ మిరియాల పొడి అంత బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాల సేపు మగ్గించుకోవాలి। కూరగాయలన్నీ బాగా మగ్గిపోయినాయండి, అవి పూర్తిగా 100% మగ్గకూడదు, కొంచెం 70% ఉడికితే చాలు। అందులో మనం ఉడికించే చల్లార్చుకున్న అన్నం వేసుకొని కలుపుకోవాలి। అందులోనే ఎగ్ స్క్రాంబుల్ అండి, పొడి పొడిగా ఉన్న ఎగ్ వేసుకోవాలి। తర్వాత 1.5 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి, అలాగే వెనిగర్ అండి 2.5 టీ స్పూన్లు వేసుకోవాలి। అందులోనే సోయా సాస్ 2 టీ స్పూన్లు వేసుకోవాలి। సోయా సాస్ చాలా ఎక్కువ వేసుకోకూడదండి, దానికి ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది। అంత బాగా కలుపుకోవాలి। అందులోనే 2 టీ స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్ అండి, గ్రీన్ చిల్లీ సాస్ లేకపోతే రెడ్ చిల్లీ సాస్ అయినా, అది కూడా లేకపోతే కొద్దిగా కారం వేసుకోవచ్చండి। అంత కలుపుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది। salt అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోవాలి ఇంకొకసారి, అంత బాగా కలుపుకోవాలండి। ఫైనల్ గా దాంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు। అంత బాగా కలుపుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ। ఇంట్లోనే బజార్ లాండ్ స్ట్రీట్ తప్పు పోయింది, ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి। ఎంత టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ। ఈ వీడియో గాని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి। ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।